పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాహుబలి లాంటి సినిమా తీస్తే, అంటే ఇక్కడ విషయం ఏంటంటే బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ పవర్ స్టార్ రేంజ్కి తగ్గట్టు సినిమా కథ రాస్తే ఎలా ఉంటుంది. ఇక విజయేంద్ర ప్రసాద్ రాశాడంటే దానికి తనయుడు రాజమౌళి దర్శకత్వం వహించినట్టే. ఇంకా అలా జరిగితే రికార్డులు ఏదైనా బ్రేక్ అవ్వకుండా ఉంటాయా? రీసెంట్గా బాహుబలి సినిమా ప్రమోషన్లో పార్ట్ 2 ఇంటర్వెల్ పవర్ స్టార్ క్రేజ్ చూసి ఆస్ఫూర్తితోనే రాశానన్న విజయేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ స్టామినాను సరితూగే కథ ఎవరు ఇవ్వట్లేదని అన్నాడు. అంతేకాదు, ఛాన్స్ దొరికితే తాను పవర్ స్టార్ రేంజ్కి తగ్గట్టు కథ ఒకటి రెడీ చేస్తా అని చెబుతున్నాడు. పవన్ రేంజ్లో ఉండే కథ నిజంగానే విజయేంద్ర ప్రసాద్ రాస్తే, ఇక దర్శకుడు ఎవరైనా సరే ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే. 2018 ముగిసేలోగా వరుస సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్న పవన్కు ఆలోగా విజయేంద్ర ప్రసాద్ కథ అందించగలడా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం పవర్ స్టార్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో మూవీ ఉంటుందని తెలుస్తోంది. సో మొత్తానికి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడిన ప్రతిసారి పవన్ ప్రస్తావన తెచ్చి తన మనసులోని మాటను వ్యక్తపరిచాడని అంటున్నారు. పవన్ పవర్ ఏంటో చూపించే కథ రాస్తా అని విజయేంద్ర ప్రసాద్ అన్నట్టు ఇండస్ట్రీ టాక్.